ఎండాకాలం ఎర్ర మందారంలా, వానాకాలం ఆకుపచ్చని సంపంగిలా విచ్చుకొని, చలికాలం మంచు దుప్పట్ల కింద మల్లె మొగ్గలా ముడుచుకుపోయే ప్రకృతి అందాలకు కేరాఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులు. ఎత్తైన గుట్టలు, జలపాతాలు, ప్రకృతి అందాల మధ్య గ్రామాలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు. ఊటిని తలపించే ఆసిఫాబాద్ అటవీ అందాలపై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఊటీకి వెళ్లాలంటే అంత దూరం వెళ్లాలా? అలా ఆసిఫాబాద్ వెళ్ళొస్తే చాలదు. దట్టమైన అటవీ ప్రాంతం, మధ్యలో జలపాతాలు, అటవీ అందాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. ప్రకృతి అందాలు ఆరబోసినట్లుగా ఉన్న పరిసర దృశ్యాలు చూస్తే ఔరా అనాల్సిందే. చుట్టూ గుట్టల మధ్య నుంచి ప్రవహించే జలపాతాలు, అవతలి ఒడ్డున ఉన్న రాతి గుట్టల మధ్య నుంచి సహజంగా జాలువారే నీళ్లు నయాగరా జలపాతాన్ని మరిపిస్తాయి. ఆ ప్రశాంత వాతావరణం మధ్య ఓ నిమిషం ఆగితే సుగంధ ద్రవ్యాలను మరిపించే మొగలి పువ్వు వాసన మనసుకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు చూస్తే హృదయం పులకరిస్తుంది. కొండ కోణంలో ప్రయాణం ఓ అనుభూతిని కలిగిస్తుంది. చలికాలం వచ్చిందంటే చాలు, పర్యాటకులు ఇక్కడికి క్యూ కడతారు. ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ కావడంతో నెమ్మదిగా రద్దీ పెరుగుతోంది. అడవుల మధ్య ఎన్నో అందమైన పల్లెలు, కొన్నింటికి మాత్రమే రవాణా సౌకర్యం ఉంది. మరికొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే కొండల్లో గుట్టల్లో కాలినడకన వెళ్లాల్సిందే. దూరం నడిచి గమ్యం చేరుకున్న తర్వాత ఆ ప్రకృతి దృశ్యాలు చూస్తే ఆ ప్రాంతానికి చేరుకోవడానికి పడిన కష్టాలన్నీ మరిచిపోవాల్సిందే. ఆ ప్రకృతి రమణీయతకు ముగ్ధులవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఈ వింటర్లో ఆసిఫాబాద్ టూర్కు మీరు ప్లాన్ చేసుకోండి. Thank you.